కర్నూలు నంద్యాల జిల్లాల ఎస్పీల మధ్య బదిలీల వ్యవహారం చిచ్చు పెట్టిందా? ఒకేసారి 66 మంది పోలీసులను బదిలీ చేయడంపై తీవ్ర దుమారమే రేపిందా? ఆ ఎస్పీ బదిలీ ఉత్తర్వులను మరో ఎస్పీ అమలు చేయకపోవడంతో డిపార్ట్మెంట్లో రచ్చకు కారణమైందా? కినుక వహించిన ఆ ఎస్పీ డైరెక్ట్ గా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో మధ్యలో మరో బాస్ ఆగ్రహించారా? ఇంతకీ ఈ బదిలీల వ్యవహారం వెనక అసలు ఏం జరిగింది? జిల్లా బాస్లు మధ్యలో పోలీసులను ఇరకాటంలోకి నెట్టడం వెనకుండా ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? కర్నూలు నంద్యాల జిల్లాల పరిధిలోని పోలీస్ శాఖలో కొత్త వివాదం రాజుకుందా? కర్నూలు ఎస్పీ తీరుపై నంద్యాల ఎస్పీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణమేంటి? తనను అడగకుండా 66 మందిని బదిలీ చేయడంపై ఆ అధికారి కిరుక వహించారా? ఈ పంచాయతీ డీజీపీ వరకు వెళ్లడంతో చివరికి ఎస్పీ ఆ ఉత్తర్వులను రద్దు చేశారా? పోలీస్ బాసుల మధ్య వివాదంతో బదిలీ అయిన పోలీసులు నలిగిపోయారా? కర్నూలు నంద్యాల జిల్లాల పరిధిలోని పోలీస్ శాఖలో తాజాగా జరిగిన బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపుతోంది. కొత్త జిల్లా నంద్యాల ఏర్పాటయ్యాక అక్కడ ఎస్పీగా రఘువీర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎస్పీగా ఇటీవలే బదిలీపై వచ్చిన సిద్ధార్థ్ కౌశల్ విధుల్లో చేరారు. అయితే ఆయన తాజాగా గత నెల 6న కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు మొత్తం 66 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు ఏఎస్ఐలు, 18 మంది హెడ్ కానిస్టేబుల్లు, 46 మంది కానిస్టేబుల్లు ఉన్నారు. వీరిలో చాలా మందిని కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్ నుంచి నంద్యాల జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్ కి, నంద్యాల జిల్లా పోలీస్ స్టేషన్ల నుంచి కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యవహారం నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి చాలా బాధ కలిగించిందట. కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఇలా బదిలీలు చేసేటప్పుడు నంద్యాల ఎస్పీని అస్సలు సంప్రదించలేదట. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదట. ఈ బదిలీలు ఏకపక్షంగా జరిగాయని, వాటిని ఆమోదించకుండా కిరుక వహించారట. వాటిపై అభ్యంతరం తెలిపి ఆమోదించలేదట. నంద్యాల నుంచి కర్నూలు జిల్లాకు బదిలీ అయిన పోలీసులని అస్సలు రిలీవ్ చేయలేదట ఎస్పీ రఘువీర్ రెడ్డి. దీంతో పాటు కర్నూలు నుంచి నంద్యాల జిల్లాకు బదిలీ అయిన పోలీసులని విధుల్లోకి చేర్చుకోలేదట. ఇక బదిలీ జాబితాలో ఉన్న 66 మంది పోలీసులకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదట. దీంతో ఎవరి మాట వినాలో తెలియక ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారట. ఈ వివాదం కేవలం కర్నూలు నంద్యాల జిల్లాల పరిధిలో మాత్రమే ఆగిపోలేదు, ఏకంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరిందట. ఈ ఏకపక్ష బదిలీల అంశంపై నంద్యాల పోలీస్ బాస్ ఏకంగా డీజీపీకే ఫిర్యాదు చేశారు. ఇక ఇక్కడి వరకు ఒక వివాదమైతే డీజీపీకి ఫిర్యాదు తర్వాత మరో వివాదం తెరపైకొచ్చింది. మీ అంతటా మీరే బదిలీలు చేస్తే మధ్యలో నేనెందుకు ఉండేది అంటూ 4 జిల్లాల పోలీస్ బాస్ చాలా సీరియస్ అయ్యారట. ఏదైనా సమస్య ఉంటే మొదట నా దృష్టికి తీసుకురావాలి, కానీ డైరెక్ట్ గా డీజీపీకే ఎలా ఫిర్యాదు చేస్తావంటూ నంద్యాల జిల్లా ఉన్నతాధికారిపై మండిపడినట్లు చర్చ సాగుతోంది. ఇక మీదట ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారట 4 జిల్లాల పెద్ద బాస్. ఇక ఎటొచ్చి బదిలీ అయిన 66 మంది పోలీసులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కర్నూలు నుంచి నంద్యాలకు బదిలీపై వెళ్లిన వారిని అక్కడి ఉన్నతాధికారి అనుమతించలేదట. దీంతో ఏం చేయాలో అర్థం కాక వారు మిన్నకుండిపోయారట. అయితే నంద్యాల పోలీస్ శాఖ పరిధిలో జరుగుతున్న బదిలీలో ఓ సీఐ కీలకంగా మారి చక్రం తిప్పినట్లు డిపార్ట్మెంట్ లోనే టాక్ నడుస్తోంది. బదిలీలు ఎవరికి ఎక్కడా అనే విషయంలో ఆ సీఐ ఒక రేట్ ఫిక్స్ చేశారని, దానికి అంగీకరించిన వారికి పోస్టింగ్లు లభిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఆ సీఐ శాఖలోని ఉన్నతాధికారికి సన్నిహితంగా ఉండటంతో బదిలీల ప్రక్రియ అనుకున్న ప్రకారం సాగిందట. అందుకే కర్నూలు నుంచి వచ్చిన వారిని విధుల్లోకి తీసుకోలేదనే చర్చ పోలీస్ శాఖలోనే సాగుతోంది. ఇక ఈ వివాదం పెద్దది కావడంతో చివరికి తాను బదిలీ చేసిన 66 మంది ఉత్తర్వులను కర్నూలు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రద్దు చేశారు. దీంతో ఈ బదిలీల వ్యవహారంపై రేగిన దుమారం చల్లారినట్లయింది.